ఎలా ఉన్నారు అందరూ ఈ రోజు వీడియోలో ఫ్రెంచ్ ఫిష్ బెడ్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను ఈజీగా సెల్ఫ్ గా ఎవరికి వాళ్ళు వేసుకోవచ్చు అన్నమాట జస్ట్ 2 మినిట్స్ లో వేసుకోవచ్చు సో వీడియో స్టార్ట్ చేసే ముందుగా మీరు ఫస్ట్ టైం మన ఛానల్ ని కొత్తగా ఈ రోజు చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ మోగించారంటే నా ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది ఆ ప్రతి వీడియోని కూడా మీరు మిస్ కాకుండా రెగ్యులర్ గా వాచ్ చేయొచ్చు ఇంకా వీడియోని అయితే చివరి వరకు చూసేయండి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేస్తూ ఉండండి మీలాగే చాలా మంది కూడా యూస్ఫుల్ గా ఉంటాయి నా వీడియోస్ అని అయితే అనుకుంటున్నాను సో ఇంకా లేటెందుకు లెట్ us స్టార్ట్ ఇప్పుడు నేను చూపించే ఈ ఫ్రెంచ్ బ్రైడ్ హెయిర్ స్టైల్ అనేది అందరికి తెలిసే ఉంటుంది కదా మనకి చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే ఇస్తుంది అన్నమాట ఈ హెయిర్ స్టైల్ అనేది అయితే చాలా మందికి అందరికీ ఉంటుంది ఈ హెయిర్ స్టైల్ ఇష్టం ఉంటుంది వేసుకోవాలని ఉంటుంది బట్ ఎవరికి వాళ్ళు వేసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతుంటారు ఖచ్చితంగా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతూ ఉంటారనమాట సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో చివరి వరకు చూసినట్టయితే మీకు ఈజీగా అర్థమవుతుంది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈజీగా ఎలా వేసుకోవాలో ఫస్ట్ అయితే ఈ విధంగా 2 సెక్షన్స్ తీసుకోవాలి పైన 3 కాదు 2 సెక్షన్స్ తీసుకొని ఫస్ట్ సెక్షన్లోంచి మళ్ళీ దాన్ని హాఫ్ చేసి మనము నార్మల్గా 3 పైల జడ ఎలా అల్లుతామో అలానే అల్లుకుంటూ రావాలి నెక్స్ట్ సెకండ్ సెక్షన్లోంచి హాఫ్ తీసుకొని సైడ్ నుంచి ఒక్కొక్క సెక్షన్ మనము ఈ విధంగా ఇండెక్స్ ఫింగర్స్తో తీసుకుంటూ యాడ్ చేసుకుంటూ రావాలి ఇది చూడడానికి 3 పాయలతోటి ఫ్రెంచ్ బ్రైడ్ వేసినప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది బట్ ఏదైతే ఆ 3వ పాయ మనం తీసుకుంటామో ఎవ్రీ టైము ఆ పాయని హాఫ్ సెక్షన్ చేసుకుంటూ మళ్ళీ మనము ఎక్స్ట్రా హెయిర్ యాడ్ చేసుకుంటూ రావాలి ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యేది ఏమి ఉండదు కొంచెం దీన్ని క్లియర్గా చూశారు అంటే మీకు ఎండింగ్ వరకు చూడండి క్లియర్గా అర్థమవుతుంది స్టార్టింగ్లో కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది ఎందుకంటే మనకు పైన హెయిర్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి అంత ఈజీగా అర్థం అవ్వదు చూస్తూ ఉంటే మీకు మిడిల్లోకి వచ్చాక అది ఈజీగా అర్థమవుతుంది నేను ఎలా వేస్తున్నాను అని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు మీరు ప్రతి హెయిర్ కూడా నేను 3 పాయలు జడలాగానే ఉంటుంది ఆ 3వ పాయని హాఫ్ సెక్షన్ చేస్తున్నాను నేను డైరెక్ట్గా ఒక సెక్షన్ తీసుకొని కలపకుండా హాఫ్ చేసి దాన్ని కలుపుతున్నాను ఇక్కడ చూడండి హాఫ్ చేసి మళ్ళీ కొత్త హెయిర్ను తీసుకొని దానికి యాడ్ చేస్తూ ఉండాలన్నమాట ఈ విధంగా ఈ హెయిర్ స్టైల్ అయితే ఏ హెయిర్ వాళ్ళకైనా చాలా బాగా సెట్ అవుతుంది అంటే స్ట్రైట్ హెయిర్ వాళ్ళకే కాదు కర్లీ హెయిర్ వాళ్ళకి కూడా బాగా సెట్ అవుతుంది లాంగ్ హెయిర్ షార్ట్ హెయిర్ ఏ హెయిర్ ఉన్నా కూడా మీరు ఈ విధంగా నెక్ వరకు అల్లుకొని పోనీ అయితే వేసుకోవచ్చు ఇది నాకు సెట్ అవ్వదు అనే డౌటే ఉండదు ఎవరికి అందరికీ ఈజీగా సెట్ అయిపోతుంది ఇక్కడ చూస్తే మనకి ఇండెక్స్ ఫింగర్ తోటే మనము ఆ సెక్షన్స్ అనేది తీసుకొని యాడ్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ మనకి కోంబు కూడా అవసరం లేదు జస్ట్ మనం ఫింగర్స్తో చేసుకోవచ్చు హెయిర్ అంతా కూడా ఫస్ట్ నీట్గా కోమ్ చేసి పెట్టుకోవాలి ఎలాంటి చిక్కులు ఉండొద్దు ఏమాత్రం కొంచెం చిక్కుగా ఉన్నా కూడా ఇది మనకు వేసుకోవడం చాలా కష్టం అవుతుంది ఇంకొకటి ఏంటి అంటే ఎవరికి వాళ్ళు వేసుకునేటప్పుడు మనకు హ్యాండ్స్ అనేది బాగా లాగినట్లుగా పెయిన్ వచ్చినట్లుగా అవుతాయి డెఫినెట్గా అవుతాయి ఎవరికైనా అవుతాయి బట్ రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు ఇది ఒక 1 వీక్ ప్రాక్టీస్ చేయండి మీకు 2 మినిట్స్లో మీరు ఈజీగా ఎవరికి వాళ్ళు ఖచ్చితంగా వేసుకోగలుగుతారనమాట చాలా ఈజీగా ఉంటుంది ఫస్ట్లో కొంచెం టైం తీసుకున్నా కూడా తర్వాత చాలా ఈజీగా వస్తుంది ఎందుకంటే చాలామంది చాలా ఇష్టపడతారు చాలా ఇష్టంగా వేసుకునే హెయిర్ స్టైల్స్ ఎన్ని హెయిర్ స్టైల్స్ వేసుకున్నా కూడా దీని మీదకి రాదు అంత లుక్ అయితే ఉండదన్నమాట కింగ్ ఆఫ్ ది హెయిర్ స్టైల్ అని చెప్పొచ్చు దీన్ని చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది మనం ప్లెయిన్ 3 పాయల జడ వేసేదానికి ఇలా వేసుకునేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది చాలామంది కాలేజ్ అమ్మాయిలు స్కూల్కి వెళ్ళే అమ్మాయిలు మాత్రము రోజు వేసుకోవడానికి ఇష్టపడతారు ఈ హెయిర్ స్టైల్ అనేది ఒకసారి వేసుకుంటే మనకి ఇంకా వాళ్ళు డెఫినెట్గా డైలీ వేసుకుంటూ ఉంటారనమాట సో కొంచెం ఇది కొద్దిగా ప్రాక్టీస్ చేసి నేర్చుకున్నారంటే మీరు ఈజీగా ఎవ్రీడే రెగ్యులర్గా 2 మినిట్స్లో ఇలా వేసుకొని అలా వెళ్ళిపోవచ్చు ఆఫీస్కైనా కాలేజ్కైనా స్కూల్కైనా ఎలా అయినా సెట్ అవుతుంది ఇది ఇంకొకటి మనము పార్టీస్కి కూడా ఈ హెయిర్ స్టైల్ అనేది వేసుకోవచ్చు సో ఇక్కడ చూడండి మీరు బాగా అబ్జర్వ్ చేయండి నేను ఒక్కొక్క సెక్షన్ ఎలా తీస్తున్నానని చెప్పేసి అన్నీ మ్యాక్సిమం ఈక్వల్ లెవెల్లో అంటే ఈక్వల్ సెక్షన్స్ సైడ్ నుంచి తీసుకుంటూ ఉండాలి మనం ఏ ఫింగర్ యూజ్ చేయొద్దు జస్ట్ ఇండెక్స్ ఫింగర్ ఒక్కటి యూజ్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఈక్వల్గా వస్తాయి ఎక్కడ మనకు లేచినట్టుగా హెయిర్ చిక్ అవుతున్నట్టుగా అలా ఏమీ ఉండదు నీట్గా వచ్చేస్తుంది అయితే డైరెక్ట్ మనము 3 పాయలు తీసుకొని ఫ్రెంచ్ బ్రైడ్ అనేది అల్లుకోవచ్చు బట్ మనకి ఇంత లుక్ అది రాదన్నమాట ఇలా వేసిన దానికి మనం డైరెక్ట్ 3 పాయలు తీసుకొని వేసే జడకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది
ఇక్కడ మీకు డిఫరెన్స్ అనేది అర్థమయ్యే ఉంటుంది కదా. నేను ప్రతి సెక్షన్ కూడా హాఫ్గా డివైడ్ చేసి కొత్త హెయిర్ అనేది యాడ్ చేస్తున్నాను, డైరెక్ట్గా యాడ్ చేయట్లేదు. అదొక్కటి మీరు ప్రాక్టీస్ చేశారంటే చాలా బాగా వస్తుందన్నమాట. సో ఇంతకుముందు నేను ఇలాంటి హెయిర్ స్టైల్ అప్లోడ్ చేశాను, డైరెక్ట్ ఫ్రెంచ్ బ్రైడ్ ఒకటి అప్లోడ్ చేశాను, ఇంకొకటి వేరే వాళ్ళకి మనం ఎలా వేయొచ్చు అని చెప్పేసి అదొకటి అప్లోడ్ చేశాను. బట్ ఇలా సెల్ఫ్గా వేసుకునేది అయితే ఇంతవరకు అప్లోడ్ చేయలేదు. సో చాలామంది అడుగుతున్నారు సెల్ఫ్ హెయిర్ స్టైల్స్ చూపించండి అని చెప్పేసి. సెల్ఫ్గా హెయిర్ స్టైల్స్ నేర్చుకునే వాళ్ళకి నా ఛానల్లో మీరు ఇంకా హెయిర్ స్టైల్స్ కూడా ఉన్నాయి, కావాలంటే అవన్నీ కూడా మీరు చూడొచ్చు. ఆల్మోస్ట్ హెయిర్ స్టైల్స్ వీడియోస్ ఎక్కువగా ఉంటాయి మన ఛానల్లో. సో ఈ విధంగా ఎండింగ్ వరకు అల్లుకుంటూ రావాలి. కొంచెం మనకి నెక్ దగ్గరికి వచ్చేసరికి ఇంకా మనకి లెంత్ ఎక్కువ అవుతుంటుంది కదా, ఇంకా కింది వరకు అయితే హెయిర్ అయితే అందదు. కాబట్టి ఒకవేళ మీకు వేసుకోగలుగుతాము అందుతుంది అంటే మీరు ఎండింగ్ వరకు కూడా వేసుకోవచ్చు. అయితే ఇక్కడ మూడు పాయల జడ అయితే మాత్రం మీరు డైరెక్ట్గా ఫ్రంట్కి తీసుకొని వేసేసుకోవచ్చు. బట్ ఇది మూడు పాయలు కాదు, చివరికి వచ్చేసరికి మనం నాలుగు పాయల జడ ఎట్లా అవుతుంది, వెల్లిపాయ జడ అని కూడా అంటారు దాన్ని, అట్లా కూడా అట్లా అవుతుందన్నమాట లుక్ వచ్చేసి. సో అలాంటిది కాబట్టి మనం ఎండింగ్ వరకు వేసుకోలేము. ఈ విధంగా నెక్ వరకు అల్లుకొని పోనీ అయితే కట్టుకోవచ్చు. ఈ హెయిర్ స్టైల్ అనేది మనం సెల్ఫ్గా చూడకుండా, మిర్రర్లో చూడకుండా, బ్యాక్ సైడ్ ఎవరికి వాళ్ళు వేసుకోవాలి కాబట్టి కొద్దిగా కాన్సన్ట్రేషన్ పెట్టి మనము దాని మీదనే మనం ఏ సెక్షన్ తీసుకుంటున్నాము, ఎక్కడి నుంచి యాడ్ చేస్తున్నాము అనేది జస్ట్ మనము సెన్సేషన్ తోటి, మన ఫింగర్స్ టచింగ్ తోటి, ఆ ఐడియాతోటి మనం తీసుకోవాలి. కాబట్టి కొద్దిగా కాన్సన్ట్రేషన్ పెట్టి వేసుకున్నాము అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. మీరు కొంచెం ఇది కింది వరకు అల్లుకోవాలి, పోనీ దగ్గర నుంచి కొద్దిగా ఒక రెండు మూడు పాయలు కిందికి అల్లుకున్నాక తర్వాత మీరు హెయిర్ బ్యాండ్ అనేది పెట్టి సెక్యూర్ చేసేసుకోవచ్చు అన్నమాట. కరెక్ట్గా మనకి పోనీ నెక్ లెవెల్కి రావాలి, అది కిందికి వస్తుంది పోనీ, లో పోనీ అన్నమాట. ఆ లెవెల్లో మనము హెయిర్ బ్యాండ్ అనేది పెట్టుకోవచ్చు. ఒక విధంగా ఇది మనకి హ్యాండ్స్కి షోల్డర్కి మంచి ఎక్సర్సైజ్ అని కూడా చెప్పవచ్చు, చాలా బాగుంటుంది. ఈ విధంగా హెయిర్ బ్యాండ్తో సెక్యూర్ చేసుకోవాలి, కొంచెం టైట్గానే పెట్టుకోవాలి ఇది వచ్చేసి. ఎందుకు అంటే కొద్దిగా లూజ్ అవుతే మళ్ళీ హెయిర్ అంతా కూడా పై వరకు లూజ్ అయిపోతుంది కాబట్టి టైట్గా సెక్యూర్ చేసేసుకోవాలి. మీరు రెగ్యులర్ వేర్కి అయితే ఈ విధంగా సన్నగా ఉండే రబ్బర్ బ్యాండ్ ఏదైనా కూడా పెట్టేసుకోవచ్చు. బట్ ఏదైనా మీరు పార్టీ వేర్ కావాలి, పార్టీస్కి వెళ్ళేటప్పుడు దీన్ని ఎలా సెట్ చేసుకోవాలి అంటే మన దగ్గర ఏదైనా స్టోన్ యాక్సెసరీస్ కానీ ఏదైనా ఉన్నప్పుడు అలాంటి హెయిర్ బ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు. దాంతో మనకి మనం వేసుకునే పార్టీ వేర్ డ్రెస్సెస్కి శారీస్కి ఇది చాలా బాగా సెట్ అవుతుందన్నమాట. ఎలాంటి డ్రెస్కైనా కూడా ఈ హెయిర్ స్టైల్ అనేది చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఈ హెయిర్ స్టైల్ అనేది మీకు కూడా సెల్ఫ్గా వేసుకోవడం నేర్చుకోవాలి అనుకుంటే ప్రాక్టీస్ చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. ఈ హెయిర్ స్టైల్ అనేది మనం రెగ్యులర్గా డైలీ వేసుకున్నా కూడా మనకి ఇది బోర్ అనిపించదు అన్నమాట. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. నా ప్రతి వీడియోని కూడా షేర్ చేస్తూ ఉండండి. కొత్త వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ ఇంకొక డిఫరెంట్ టాపిక్తో మళ్ళీ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ హ్యావ్ ఏ నైస్ డే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.